సరిగ్గా ఏడాది కిందట డిసెంబర్ నెలలోనే కరోనా కలకలం మొదలైంది. ఒక దేశం నుంచి మరో దేశానికి పాకుతూ ఏడాది తిరిగేసరికల్లా ఈ మహమ్మారి ప్రపంచాన్నంతా చుట్టేసింది. ఏకంగా 7.5 కోట్ల మందికి అంటుకుంది. 17 లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది. ప్రపంచాన్ని కని విని ఎరుగని స్థాయిలో అల్లకల్లోలం చేసిన ఈ మహమ్మారి ఈ మధ్య ప్రభావం తగ్గినట్లు కనిపించింది. వ్యాక్సిన్లతో దీని ఖేల్కతం అనుకుంటున్న సమయంలో ఇప్పుడు మళ్ళా టెన్షన్ పుట్టుకొస్తోంది. సరిగ్గా 7 అయ్యేసరికి రూపు మార్చేసింది. అప్పుడు చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఇప్పుడు బ్రిటన్లో కరోనా 2.0గా విజృంభిస్తోంది. మునిపటికల్లా 70% స్పీడ్గా జనాలకు వ్యాపిస్తూ దునియాకు మళ్ళా దడపెట్టిస్తోంది. దీంతో యూరప్ దేశాలు ఇప్పటికే బ్రిటన్ నుంచి ఫ్లైట్లు తమ ఎయిర్పోర్ట్లకు రాకుండా బ్యాన్ చేశాయి. మన దేశంలోకి మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ నెల 31 వరకు యూకే నుంచి అన్ని రకాల ప్యాసింజర్ ఫ్లైట్లను బ్యాన్ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆస్ట్రేలియా, ఇటలీ, బెల్జియం, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ కూడా ఫ్లైట్స్ రద్దు చేశాయి. ముందు జాగ్రత్తగా మహారాష్ట్రలోని మున్సిపాలిటీల్లో ఈ నెల 22 నుంచి జనవరి 5 వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్లు ప్రస్తుతానికి కొత్త రకం వైరస్ నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని సైంటిస్టులు చెప్తున్నారు. వైరస్లోకి స్పైక్స్తో పాటు ఇతర భాగాలను టార్గెట్ చేస్తున్నాయంటున్నారు. బ్రిటన్ నుంచి ఇటీవల వచ్చిన వారంతా వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ సూచించింది. ఈ వారం రోజుల్లో వచ్చిన వారి వివరాలు సేకరిస్తోంది. అయితే కొత్త రకం కరోనా నిజంగా అంత డేంజరా? మునిపటి దానికన్నా ఎక్కువగా ఇది ప్రాణాలు బలి తీసుకుంటుందా? ఇప్పుడు తయారవుతున్న వ్యాక్సిన్లు, చేస్తున్న ట్రీట్మెంట్లు పనిచేస్తాయా? అంటే సైంటిస్టులు మాత్రం ఇప్పటికైతే ఏమీ చెప్పలేమని అంటున్నారు.